తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడికిన సందర్భం కనిపిస్తోంది. ఏదైతే రాశేఖర్ రెడ్డి తనయ్య వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించిందో ఆ పాదయాత్ర సందర్భంగా ఆవిడేదైతే ప్రసంగించిందో ప్రారంభమైన న్యాసం ఇందులో అందరిని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తోంది. దీని పట్ల కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రతి నరం నరం కాంగ్రెస్ జీర్ణించిపోయిన సందర్భంలో ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా తీసుకుంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ షర్మిల వ్యాఖ్యలని మీరు ఎట్లా తీసుకుంటారు? నిన్న ఆవిడ పాదయాత్ర సందర్భంగా మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శించింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఆమె సోయి ఉండి మాట్లాడుతుందో సోయి లేక మాట్లాడుతుందో చరిత్ర తెలుసుకొని మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు ఒక 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో 79 నుంచి శాసనసభ్యుడు ఉండి పిసిసి 2 సార్లు అధ్యక్షుడై ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రజా ప్రస్థానం పేరుతోని పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర వేసి చేవెళ్ళ నుంచి అటు ఇడుపు మన ఇడుపులపాయ కాదు ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల మన్నలు చూరుగని కష్టాలు చూసి తెలుసుకొని పాదయాత్ర చేసి తన గౌరవంతో ప్రజలను గౌరవించుకుంటూ ఒక విధమైన హోదాతోటి ఆయన ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన సందర్భం. ఈరోజు కాంగ్రెస్ రాజన్న బిడ్డగా అంటుంది. రాజన్న మరి ఈ విధంగా చేయలే. రాజన్న కాంగ్రెస్ పార్టీ రాజన్నను ముఖ్యమంత్రిని చేసింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఎన్నోసార్లు ఎమ్మెల్యేని చేసింది, పార్లమెంట్ సభ్యుని చేసింది. రాజన్న బిడ్డగా మరి ఇట్లా ఈ భాష మాట్లాడుతుంటే చాలా దురదృష్టకరమైన భాష. ఆమెకు కనీసం చరిత్ర తెలియదు, తెలంగాణ రాజకీయాల మీద అవగాహన లేదు, ప్రాజెక్టుల మీద అవగాహన లేదు, ఎందుకు పాదయాత్ర చేస్తుందో అవగాహన లేదు, ఆమె ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలనే అవగాహన తప్ప ఏ సమస్య మీద అవగాహన లేని షర్మిల మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా పొరపాటు. అదే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అరువుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్ అయ్యారు. ఎట్లా అరువుకు వచ్చారు? కనీసం ఆమెకు తెలివి లేని మాటలు, అజ్ఞానం మాటలు, కనీసం ఆమెకు రాజకీయ చరిత్ర తెలియని మాటలు. రాజశేఖర్ రెడ్డి గారును ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి గారు తనయ్య అని చెప్పుకుంటూ రాజన్న రాజ్యం అని చెప్పుకుంటున్న మనిషి ఇలా ఆయన పరువుదీస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తిగా మేము భావిస్తున్నాం, కానీ ఈరోజు షర్మిల గారి రూపకంగా రాజశేఖర్ రెడ్డి గారి పరువును ఈరోజు బజార్కి ఇస్తున్నవారు అంటే షర్మిల గారు ఇస్తారు. ఆవిడ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు, ప్రతిపక్షంలో కూర్చోవలసిన కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందని ఒక ఘాటి వ్యాఖ్య చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అమ్ముడు పోయిరా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండే, సిఎల్పి నాయకులు ఉండే అనేక ఉద్యమాలలో ఉండే, ఆ ఉద్యమాలలో మేము పాల్గొన్నాము. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడుకు రాజశేఖర్ రెడ్డి గారు అమ్ముడు పోయిరని చెప్పాలా? దీనికి సూటిగా సమాధానం షర్మిల గారే చెప్పాలి. ఎందుకంటే అమ్ముడు పోయిందని ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు ఇంతవరకు ఎవరికి కూడా అమ్ముడు పోయే ప్రశ్నే లేదు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, భవిష్యత్తులో కూడా ఎవరికి అమ్ముడువం. ఎందుకంటే అదే అమ్ముడు పోయే తత్వం ఉంటే మీ నాన్నగారి నుంచి మొదలు కావాలి. మరి షర్మిల గారు నాన్నగారు మరి మాకు ఆస్తి, ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి. ఆయన అలాంటి ఆస్తిని నువ్వు ఆయన బజార్ కీడుస్తున్నావు ఈరోజు ఆయన పరువును. కనుక షర్మిల గారు మీరేందో, మీరు మీ రాజకీయం ఏందో మీరు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వైపు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు కానీ ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుని దగ్గరికి వస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవసరం అనుకుంటే మీ పాదయాత్రను కూడా అడ్డుకొని తీరుతాం. ఖబర్దార్ షర్మిల గారిని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకొకసారి కాంగ్రెస్ నాయకులపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన, కాంగ్రెస్ నాయకులపై అమ్ముడు వైరని మాట తీసుకొచ్చిన, అరువు తీసుకొచ్చిన, నువ్వు అరువుకొచ్చావు, నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నువ్వు అరువుకొచ్చావు, పిసిసి ప్రెసిడెంట్ అరువుకొచ్చిన కాంగ్రెస్ గారు ఎట్లా అంటావు? నువ్వు ఆంధ్రప్రదేశ్లో నీ అన్నతో మీకు అడ్జస్ట్ కాక నీకు రాజ్యసభ ఇయ్యకనో ఏదో ఇయ్యకనో నువ్వు తెలంగాణ మీద పడ్డావు. నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ అన్నతో కొట్లాడి ఇలా అక్కడ ఏదైనా రాజకీయం చేసుకో. అదేవిధంగా షర్మిలను సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా, కృష్ణానది అవతల ఉండి ఈరోజు పోతిరెడ్డి పాదు నుంచి తెలంగాణ ప్రజలకు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం సస్యశ్యామలమయ్యే ఏదైతే పోతిరెడ్డి ప్రాజెక్ట్ ఉందో దొంగలాగ గజ దొంగలాగ మీ అన్న తీసుకుపోతుంటే అది ప్రశ్నించాక నువ్వు కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి రాజకీయ ప్రయోజనాల కోసం
తెలంగాణను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదే విధంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి శర్మిల గారు, మీరు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినో లేకుంటే సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో తిడితే పెద్ద నీ స్థాయి పెరుగుతుంది అనుకుంటాం, కానీ నీ స్థాయి దిగజారుతుంది. ఎందుకంటే నిన్ను విమర్శించే స్థాయి మా దగ్గర ఎవరికి లేదు. ఎందుకంటే చాలా చిన్న రాజకీయాల్లో ఒక పసికూన లాంటి దానివి. నిన్ను విమర్శించి మా స్థాయి మేము దిగజార్చుకోం. కనుక మీ స్థాయి పెరగాలనుకుంటే నువ్వు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి పోరాడు. కానీ కాంగ్రెస్ నాయకులను, మా సిపిసిసి ప్రెసిడెంట్ను, మా సిఎల్పి నాయకును, ఇంకోవరును మా కాంగ్రెస్ నాయకులను గాంధీ భవన్ విమర్శిస్తే మాత్రం నీకు మరి నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఒక డివిజన్ ప్రెసిడెంట్ కూడా నీకు కౌంటర్ ఇచ్చే స్థాయి కాదు. అట్లాంటి రాజకీయ చిత్రత నీకు ఏ స్థాయి ఉందని ఒక వార్డు మెంబర్వా, అసెంబ్లీ శాసనమండలి సభ్యురాలువా, ఎమ్మెల్యేవా, ఎంపీవా, ఏముందని నిన్ను విమర్శించాలి. నిన్ను విమర్శించి మేము తక్కువ చేసుకోము. నువ్వు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం ఇక నీ విజ్ఞత వదిలేస్తాం. థ్యాంక్ యూ. అదే పరిస్థితి ఏదైతే నిన్న పాదయాత్ర ప్రారంభోత్సవ ఉపన్యాసంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలను పూర్తి స్థాయిలో తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక షర్మిలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర, ఇవన్నీ కూడా ఆవిడ తెలుసుకొని ఒక హుందాగా మాట్లాడితే ఆవిడ మాటలకు విలువ ఉంటుంది. కానీ ఆవిడ దిగజాడు రాజకీయాలు మాట్లాడితే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అనే అంశాన్ని కోట్ల శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.